డెఫినెట్గా అటువంటి చైతన్యం ఉండాలి. నెల్లూరు నుంచి రాజేష్ ఉన్నారు, రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, ఏంటి నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో పరిస్థితి ఏంటి, ఎట్లా జరుగుతోంది ఓటింగ్? విజయనారాయణ గారు, నెల్లూరు జిల్లా అంటేనే రాజకీయానికి చైతన్యంగా వచ్చిందని చెప్పి అనాదిగా ఉన్నటువంటి పేరు. అయితే ఈరోజు నెల్లూరు జిల్లాలో రాష్ట్రంలోనే ఈరోజు పోస్టల్ బ్యాలెట్ విషయం చూసుకుంటే కూడాను రాష్ట్రంలోనే అగ్రగామిగా దాదాపు 95% ఈరోజు నెల్లూరు జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ నమోదైంది. ఉద్యోగులు స్వయంగా 90% ఓటింగ్ నమోదు చేసుకోవడంతో ఒక్కసారిగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడాను నెల్లూరు జిల్లా ఈరోజు హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఈరోజు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఉదయం నుంచి కూడాను ఓటర్లు బారులు తిన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తిన్నటువంటి పరిస్థితి. ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు కేవలం 5.88% ఓట్ బ్యాంకు ఓటింగ్ శాతం నమోదైంది. అయితే తర్వాత నుంచి కూడాను 10 గంటలకి 9.51% పోలింగ్ శాతం నమోదైంది. అయితే ఒక్కసారిగా 11 గంటలకంతా కూడాను దాదాపు 23.77% ఓటింగ్ నమోదైందని కూడా ఇక్కడ అధికారులు ఇప్పటికే అధికారికంగా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతోనే పూర్తిగా ఎన్నిక ప్రక్రియ అనేది, పోలింగ్ అనేది కూడాను కొంత మందకోడిగా సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఇటు ప్రధానంగా పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు కూడాను అక్కడ వర్క్ చేసేటువంటి ఒక సిబ్బంది కొంత అవగాహన లోపమ లేక పనితీరు విషయమా తెలియక పూర్తిగా ఉన్నటువంటి పరిస్థితుల వల్ల కానీ కొంత మందకోడిగా సాగుతున్నందు వల్ల లేట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందువల్ల ఓటర్లు సైతం ఎక్కువసేపు క్యూ లైన్లు నిలబడి కావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది కూడా ఇక్కడ కళ్ళు తిరిగి పడిపోయినటువంటి సంఘటనలు కూడా నెల్లూరు ప్రధానంగా మినీ బైపాస్ లో ఉండేటువంటి ఈ యొక్క ఇరిగేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రంలో పరిస్థితి పూర్తిగా ఒక్కొక్కరైతే తడిచిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినా సరే దాదాపు 2 నుంచి 3 గంటల పాటు అయితే ఈ పోలింగ్ కోసం వచ్చేటువంటి వాళ్ళు క్యూ లైన్ లో నిలబడుకున్నటువంటి పరిస్థితి ఉంది. మనతో పాటు ఓటర్లు వచ్చినారు, చెప్పండి ఎలా ఉంది పరిస్థితి, ఎలా ఉంది ఈరోజు ఓటింగ్ కోసం నిలబడినటువంటి పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ? ఈరోజు 5 ఏళ్లకు ఒకసారి జరిగేటువంటి ఆ ఓటు అనేది ఒక ప్రజాస్వామ్యంలో ఒక బలమైనటువంటి ఆయుధం. అయితే ఈరోజు వినియోగించుకోవడానికి ఉత్సాహంగా చాలామంది యువత కావచ్చు, వృద్ధులు కూడా, మహిళలు కావచ్చు, యువత కావచ్చు ఉత్సాహంగా వస్తున్నారు. అయితే ఇక్కడ బారులు తీరినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ చాలామంది ఉత్సాహంగా వచ్చినప్పటికీ ఓట్లు వేసే దగ్గర మాత్రం కొంచెం మందకొడిగా వీళ్ళ అధికారుల యొక్క పనితీరు అయితే ఈరోజు కనిపిస్తూ ఉంది. కానీ చాలామంది ఓపిక్గా ఎలాగైనా సరే వాళ్ళకి నచ్చిన నాయకులను ఎన్నుకోవాలి, ప్రజాస్వామ్యం గెలవాలి అని చెప్పి అనేక ఊర్లు, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి కూడా అనేక మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావచ్చు, అనేక మంది ఈరోజు రావడం ఇది ఒక శుభపరిణామం. గతంతో పోల్చుకుంటే ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ కూడా బాగా పెరిగేటువంటి పరిస్థితులు అయితే ఈరోజు మనకు కనబడతా ఉన్నాయి. కాకపోతే అధికార యంత్రాంగం కూడా కొంచెం వేగవంతం చేయాలి, ఓటింగ్ ప్రక్రియని మరింత మందికి సులభతరం చేయాలని అయితే మేము తెలియజేస్తాం. మీరు చెప్పండి ఎలా ఉంది, తడిచిపోయినారు పూర్తిగా? 9:30కి వచ్చాము, ఇప్పటికి క్యూ కదలట్లేదు, ఎండలో మాడిపోతున్నారు జనాలు, ఏ ఫెసిలిటీస్ లేదు. ఇంత ఉంటే వాళ్ళు చెట్ల కింద సామ్యానాలు వేసుకున్నారు, కానీ ఎండలో ఉండే క్యూలో సామ్యానాలు లేవు, వాటర్ లేదు, ఏమి లేదు. పోలింగ్ శాతం మటుకు బాగుంది, జనాలు బాగా ఫుల్గా ఉన్నారు, అయినా 164 బూత్ లో సమస్య ఒక్కటి తప్పనిస్తే, ఈ పరిస్థితి ఒకటి తప్పనిస్తే అంటే ఎన్నికల ఈ పోలింగ్ క్యూ లైన్ కదలక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి తప్పనిస్తే వచ్చి పోలింగ్కి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడాను క్యూ లైన్ లో నిలబడుకున్న వాళ్ళు ఎండన సైతం లెక్క చేయకుండా ఓటు వేసి వెళ్ళాలి, సరైనటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలనేటువంటి ఒక దృఢమైనటువంటి నిశ్చయానికి వచ్చినటువంటి ఓటర్లు అయితే క్యూ లైన్ లో ఎండని చెమటను తట్టుకొని నిలబడుతున్నటువంటి పరిస్థితి అయితే నెల్లూరు జిల్లాలో ఉంది. విజయనారాయణ గారు, ఓకే రాజేష్, మీరు అంటే ఇందాక కూడా ఇదే పరిస్థితి వచ్చింది కొన్ని చోట్ల, కర్నూలులో కానీ అక్కడ ఇంత కొన్ని 100,000 కోట్ల ఖర్చుతో